మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. బోర్డు సివిలియన్ నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ యాక్షన్ ప్లాన్ ప్రారంభించారా? పర్యటనలో టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచగలరా? మనం అందరం కలిసి పోరాడదాం, అవసరమంటే సీఎం ఇల్లు ముట్టడి చేద్దాం. వాటి ప్రజలు రామకృష్ణకు మద్దతుగా నిలుస్తారా? రోజువారీ పర్యటనలు రామకృష్ణకు బలాన్ని చేకూరుస్తుందా? వాచ్ ద స్టోరీ. సివిలియన్ నామినేటెడ్ హోదాలో రామకృష్ణ స్పీడ్ పెంచారు. వార్డుల వారీగా పర్యటనలు చేస్తూ వార్డు ప్రజల మద్దతును కూడగట్టుకుంటున్నారు. సమస్యలు ఎక్కడున్నాయో తానక్కడ ఉంటానంటూ ప్రజలకు మరింత చేరువయ్యేలా ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే 6వ వార్డు 7వ వార్డులో పర్యటించిన రామకృష్ణ 2వ వార్డుపై దృష్టి పెట్టారు. టీఆర్ఎస్ నేతలపై మరింత ఒత్తిడి తీసుకొచ్చేలా పర్యటన కొనసాగిస్తున్నారు. రసూల్పురంలో 1 రూపాయి ఖర్చు పెట్టలేదు. ఏం నడిచినా నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పైసలతోనే నడుస్తుంది. వార్డుల్లో డ్రైనేజీ, మంచినీటి సమస్య, పారిశుద్ధ సమస్య, రోడ్ల సమస్య సర్వసాధారణంగా కనిపిస్తుంటాయి. పర్యటనలు చేస్తున్న రామకృష్ణ వార్డు ప్రజలు చేస్తున్న విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకుని వీలైనంత త్వరగా పనులు చేస్తానంటూ వారికి హామీ ఇస్తున్నారు. బీజేపీ కార్యకర్తలు, నాయకులు సమస్యలను తన వద్దకు తీసుకొస్తే పర్యటించి సమస్యను పరిష్కరించేలా కృషి చేస్తానంటూ వారిలో పూర్తి భరోసాను రామకృష్ణ కల్పిస్తున్నారు. టీఆర్ఎస్ నేతలపై వ్యతిరేకత తీసుకువచ్చేలా ప్రణాళికలతో రామకృష్ణ అడుగులు వేస్తున్నారు. పర్యటనలో భాగంగా ఉచిత మంచినీరు అందిందా లేదా అని బస్తీవాసులతో చైతన్యాన్ని తీసుకొస్తున్నారు. జిహెచ్ఎంసీ ఉచిత మంచినీరు ఇవ్వగా కంటోన్మెంట్లో మాత్రం ఉచిత మంచినీరు ఇవ్వడంలో టీఆర్ఎస్ నేతలు విఫలమయ్యారంటూ ఎండగడుతున్నారు. మరో అడుగు ముందుకు వేసి ఉచిత మంచినీటి పథకం అమలు చేయకుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటిని ముట్టడిస్తామంటూ రామకృష్ణ హెచ్చరిస్తూ వార్డు ప్రజలను తమ వైపు తిప్పుకుంటున్నారు. అవసరమంటే సీఎం ఇల్లు ముట్టడి చేద్దాం, ఆయన ఇంటికాడ పోయి కూర్చుందాం, నీళ్ళు ఎందుకు ఇవ్వవు, వాళ్ళకి ఇచ్చినప్పుడు మాకు ఎందుకు ఇవ్వని కొట్లాడదాం. సరేనమ్మా, కొట్లాడదామా, ఇట్లానే భరిస్తాం ఆయన బాధలన్నీ. ప్రజా సమస్యలు తెలుసుకోవడంతో పాటు వార్డుల వారీగా బీజేపీ నేతలను తమ పర్యటనలో భాగస్వాములు చేసుకుంటూ తమ బలాన్ని పెంచుకునేలా రామకృష్ణ ప్రణాళికలతో వార్డులలో పర్యటిస్తున్నారు. బీజేపీ శ్రేణుల్లో సైతం రామకృష్ణ పర్యటనతో వార్డుల్లో మరింత పట్టు సాధిస్తున్నారు. మంగళవారం 2వ వార్డు సివిఎన్ నగర్, అర్జున్ నగర్లో బీజేపీ అధ్యక్షుడు అశోక్ ఆధ్వర్యంలో రామకృష్ణ పర్యటన కొనసాగింది. రామకృష్ణతో కలిసి బీజేపీ కంటోన్మెంట్ అసెంబ్లీ కన్వీనర్ వైకుంఠపు శివ, సతీష్ కుమార్తో పాటు పలువురు పాల్గొన్నారు. వార్డు పర్యటనలో భాగంగా రామకృష్ణకు సన్మానాలతో స్వాగతం పలుకున్నారు. మరి పర్యటనతోనే సరిపడతారా లేక సమస్యలు పరిష్కరించేలా ముందుకు సాగుతారా వేచి చూడాలి. భారతీయ జనతా పార్టీ నరేంద్ర గారి, మోడీ గారి నాయకత్వం. ఈ నెల 9న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో జరిగే వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి వేడుకల్లో పాల్గొనాల్సిందిగా పలువురు నేతలను కలిసి ఆహ్వాన పత్రికను ఆలయ ఈవో సుధాకర్, డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ సంతోష్ యాదవ్లతో పాటు కమిటీ సభ్యులు ఆహ్వాన పత్రికలను అందజేశారు. మంత్రులు మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డితో పాటు పలువురిని కలిసి స్వామివారి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సంవత్సరం ఆలయంలో స్వామివారి షష్ఠి మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఈవో సుధాకర్ తెలిపారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలకెత్తకుండా తగు ఏర్పాట్లు చేస్తున్నామని డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ సంతోష్ యాదవ్ తెలిపారు. ఆహ్వాన పత్రికలను అందజేసిన వారిలో ఆలయ ప్రధాన అర్చకులు రాజేశ్వర శర్మ, వేణుగోపాచార్యులతో పాటు పలువురు పాల్గొన్నారు. డీజీడీఈ కార్యాలయాన్ని కాపీ చేస్తూ రాసిన లేఖకు స్పందన రాగా వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించింది డిఫెన్స్ కార్యాలయం. కంటోన్మెంట్ బోయిన్పల్లి వీర్ సవర్కర్ యూత్ అసోసియేషన్ కంటోన్మెంట్ సమస్యలు, అభివృద్ధిపై గత కొద్ది రోజులుగా పూణే కార్యాలయంతో పాటు డీజీడీఈ కార్యాలయానికి మెయిల్ చేయగా 12 అంశాలతో కూడిన వారి సూచనలపై చర్చించేందుకు అధికారుల నుంచి త్వరలో వీడియో కాన్ఫరెన్స్ జరగనున్నట్లు తెలిపారు అసోసియేషన్ సభ్యులు. ప్రసిద్ధిగాంచిన మారెడుపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 9న శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి మహోత్సవాల్లో పాల్గొని భగవంతుని కృపకు పాత్రులవుదాం. స్వామివారి అభిషేకం, చందన పుష్పాలంకరణ, కళ్యాణ మహోత్సవ వేడుకలు గతంలో ఎన్నడూ లేని విధంగా అంగరంగ వైభవంగా నిర్వహించనున్నాం. స్వామివారి పూజా కార్యక్రమాలకు అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించేవారు సుధాకర్ ఆలయ కార్యనిర్వహణ అధికారి మరియు ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ సంతోష్ యాదవ్, ఆలయ అర్చకులు రాజేశ్వర శర్మ.
లాక్డౌన్ లో కరోనా ఎన్నో రంగాలపై తీవ్ర ప్రభావం చూపింది. కరోనాకు ముందు ఆడుతూ పాడుతూ సంతోషంగా జీవితాలను గడిపిన వారు కరోనా ప్రభావం ప్రజల జీవనోపాధిపై పడింది. అందులో క్యాబ్ డ్రైవర్ల పరిస్థితి మరింత అగమ్య గోచరంగా మారింది. నెలసరి బ్యాంకు ఈఎంఐ ఇన్స్టాల్మెంట్ కట్టలేక, క్యాబులకు గిరాకీలు లేక క్యాబ్ డ్రైవర్లు పడిన వేదన అంతా ఇంతాక. ఆ సమయంలో ఆ నాయకుడు చేసిన సహాయం వేలాది కుటుంబాల్లో వెలుగు నింపింది. కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న సమయంలో ఇళ్ల నుండి బయటకు వెళ్లాలంటేనే ప్రజలు ఆందోళనకు గురయ్యారు. లాక్డౌన్ కారణంగా వ్యాపార సముదాయాలు, ప్రజల కార్యకలాపాలు స్తంభించాయి. వీటి ప్రభావం క్యాబ్ డ్రైవర్లపై తీవ్రంగా పడింది. కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డికి క్యాబ్ డ్రైవర్లు విన్నపాన్ని పెట్టుకున్నారు. బ్యాంకు ఈఎంఐలు సైతం కట్టుకోలేని స్థితిలో ఉన్నామని, ఫైనాన్సర్లు వాహనాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు వేధింపులకు గురి చేస్తున్నారంటూ మొరపెట్టుకున్నారు. ప్రభుత్వం నుండి రోడ్డు ట్యాక్స్ మినహాయింపు చేయడంలో కార్మిక శాఖ మంత్రి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. మల్కాజ్గిరి పార్లమెంట్ టీఆర్ఎస్ ఇన్ఛార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డి క్యాబ్ డ్రైవర్ల దుర్భర స్థితిని చూసి చలించడంతో పాటు బ్యాంకుల నుండి తీసుకున్న రుణాల చెంపుల్లో వాయిదా కోరుతూ ఎంఎస్ఎంఈ జాయింట్ డైరెక్టర్ చంద్రశేఖర్ సహకారంతో ఆర్బీఐ ద్వారా ఈఎంఐ చెల్లింపులో 6 నెలల నుండి 2 సంవత్సరాల వరకు రాయితీని కల్పించారు. మా దృష్టికి వచ్చిన తర్వాత మేము ఆర్బీఐతో టేకప్ చేసి బ్యాంక్స్తో మాట్లాడి వీళ్ళందరికీ మారటరీ మరి రిస్ట్రిక్షన్ చేశామండి. ఇది కూడా ఈ సందర్భంగా వీళ్ళు ఇక్కడ ఈ ప్రోగ్రాంలో కనెక్టెడ్ క్యాబ్ డ్రైవర్లు వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటై సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా బోయిన్పల్లిలో మొదటి సంవత్సర వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తమకు వెన్నంటి ఉండి సహాయంగా నిలిచిన కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, మల్కాజ్గిరి పార్లమెంట్ టీఆర్ఎస్ ఇన్ఛార్జ్ మర్రి రాజశేఖర రెడ్డి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయినలను ముఖ్య అతిథులుగా పిలిచి ఘనంగా సత్కరించారు. యూనియన్ గుర్తింపు కార్డులను డ్రైవర్లకు అతిథులను అందజేశారు. వార్షికోత్సవ సందర్భంగా క్యాబ్ డ్రైవర్ల కొరకు ప్రత్యేకంగా ఈ శ్రమ్ కార్డు రిజిస్ట్రేషన్, ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్, కోవిడ్ వ్యాక్సినేషన్ సౌకర్యాలను కల్పించారు. వార్షికోత్సవ వేడుకల్లో మార్కెటియర్ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్, టీఆర్ఎస్ కేవీ వైస్ ప్రెసిడెంట్ మారయ్య, ట్యాక్సీ సెక్టర్ అధ్యక్షుడు నగేష్, కంటోన్మెంట్ అధ్యక్షుడు కిరణ్ కుమార్తో పాటు టీఆర్ఎస్ నాయకులు రాజుసింగ్, ప్రవీణ్ యాదవ్ పలువురు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్యాబ్ డ్రైవర్లకు అండగా నిలిచిందని, 2 విడతలుగా రోడ్డు ట్యాక్స్ను మాఫీ చేయడం జరిగిందని, అనేక విధాలుగా సబ్సిడీ అందజేస్తూ డ్రైవర్లకు చైతన్యస్తుందని రాజశేఖర రెడ్డి తెలిపారు. ఆర్బీఐ నుండి మారిటోరియం తీసుకొచ్చి డ్రైవర్లపై వేధింపులు లేకుండా చేయడంలో ఎంఎస్ఎంఈ జాయింట్ డైరెక్టర్ చంద్రశేఖర్ సహకారం ఎంతో ఉందని రాజశేఖర రెడ్డి చెప్పారు. మేము వాళ్ళకు ఎంఎస్ఎంఈ డైరెక్టర్ చంద్రశేఖర్ గారికి ఇంకొక విజ్ఞప్తి చేసిన తరుణంలో వాళ్ళు ఆర్బీఐని కూడా కోరి, ఏ బ్యాంకర్ కూడా క్యాబ్ డ్రైవర్లను ఇబ్బంది పెట్టకుండా వాళ్లకు 6 నెలల నుంచి సుమారు 1 ఇయర్ వరకు మారిటోరియం తీసుకొచ్చిన ఘనత చంద్రశేఖరరావు గారిది. దానికి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మంత్రి మల్లారెడ్డి కార్మికులకు అండగా నిలుస్తుండగా ఆయన అల్లుడు మర్రి రాజశేఖర రెడ్డి తనదైన శైలిలో కార్మిక నాయకులకు బాసటగా నిలుస్తూ తమ వంతు సహాయాన్ని అందిస్తూ రాష్ట్ర ప్రజల ఆదరణను పొందుతున్నారు. ఎంపీ జోగినపల్లి సంతోష్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ 2వ వార్డులో మొక్కలు నాటి తన అభిమానాన్ని చాటుకున్నారు. సంతోష్ పుట్టినరోజు గిఫ్ట్గా వార్డుల్లో పలు చోట్ల మొక్కలు నాటడం జరిగిందని టిఎన్ శ్రీనివాస్ చెప్పారు. రసల్పురాలో సంతోష్ జన్మదిన కార్యక్రమం నిర్వహించి మొక్కలు నాటామని టిఎన్ శ్రీనివాస్ చెప్పారు. తెలంగాణ ఉద్యమ అమరవీరుడు కృష్ణకాంత్ విగ్రహం వద్ద మొక్కలు నాటడం జరిగిందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో దేవులపల్లి శ్రీనివాస్, ధనరాజ్, నరసింహ, ప్రవీణ్, చంద్రకాంత్, గణేష్, ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 4వ వార్డులో పలు చోట్ల వీధి దీపాలు మరమ్మతులకు వచ్చాయి. బోర్డు మాజీ సభ్యురాలు నల్ని కిరణ్ దృష్టి వీధి దీపాల సమస్యకు పలువురు తీసుకెళ్లారు. దీంతో కంటోన్మెంట్ బోర్డు అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేసినట్లు ఆమె తెలిపారు. పికెట్ లక్ష్మీనగర్, భూసారెడ్డిగూడ తదితర ప్రాంతాల్లో వీధి దీపాలకు మరమ్మతులు నిర్వహించారు. మరమ్మతు పనులను టీఆర్ఎస్ నేత పనాస శ్రీకాంత్ పర్యవేక్షించారు. కంటోన్మెంట్ 1వ వార్డులోని ధోబీఘట్లో నీటి కష్టాలను దూరం చేశారు స్థానిక బోర్డు మాజీ సభ్యుడు చక్రమహేశ్వరరెడ్డి. 1వ వార్డులోనే చిన్నతో కట్ట ధోబీఘట్లోని నీటి మోటార్తో పాటు పంపులు రిపేర్కు చేరుకున్నాయి. దీంతో స్థానిక మాజీ బోర్డు ఉపాధ్యక్షుడు జయమార్ దృష్టికి తీసుకెళ్లగా స్పందించిన ఆయన అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఆయన టీంను పురమాయించగా నేడు పనులకు పర్యవేక్షించారు. గ్రేవ్యార్డ్ పక్కన ఉన్న గ్రేవ్యార్డ్లో నేడు మోటార్తో పాటు పంపులను ఏర్పాటు చేయడంతో ఆనందం వ్యక్తం చేశారు స్థానికులు.
బోర్డు ఎన్నికలు వస్తే వారిద్దరూ ఒకరికొకరు ప్రత్యర్థులుగా మారుతారు. ప్రస్తుతం బోర్డు ఎన్నికలు మరింత ఆలస్యం అవుతుండడంతో ఇద్దరు నేతలు వార్డు ప్రజలకు మరింత చేరువయ్యేలా ముందుకు సాగుతున్నారు. పార్టీలను పక్కకు పెట్టి ఇద్దరు నాయకులు నిరుపేదలకు సహాయంగా నిలుస్తున్నారు. ఎవరా ఇద్దరు నేతలు, ఏమిటా స్టోరీ అనుకుంటున్నారా? అయితే ఈ సీన్ చూడండి. తెగ ముచ్చట పెట్టేస్తున్న ఇద్దరు నేతలను చూశారా? ఒకరు బీజేపీ నేత, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదాకేశ్వర రెడ్డి, మరొకరు ఎమ్మెల్యే సాయన్న ముఖ్య అనుచరుడు, టీఆర్ఎస్ నేత, బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్. రానున్న బోర్డు ఎన్నికలే లక్ష్యంగా ఇద్దరు నేతలు పోటీ పడుతూ వార్డు ప్రజలకు చేరువవుతున్నారు. సదాకేశ్వరరెడ్డి 2 సార్లు కంటోన్మెంట్ 2వ వార్డు నుండి పోటీ చేసి గెలుపొందారు. సదాకేశ్వరరెడ్డి టీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరడంతో 2వ వార్డు నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి స్థానం ఖాళీగా ఉంది. కేశవరెడ్డి పార్టీ మారడంతో టిఎన్ శ్రీనివాస్ 2వ వార్డుపై దృష్టి సారిస్తూ పట్టు సాధించేలా ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారు. ఎమ్మెల్యే సాయన్న ఇస్తున్న ప్రోత్సాహంతో రానున్న బోర్డు ఎన్నికలే లక్ష్యంగా టిఎన్ శ్రీనివాస్ పావులు కదుపుతున్నారు. ప్రజా సమస్యల విషయానికి వస్తే ఇద్దరు నేతలు కూడా పోటీ పడుతున్నారు. సదాకేశవరెడ్డి పలుసార్లు గెలుపొందిన నాయకుడు కాగా టిఎన్ శ్రీనివాస్ గెలుపుకు అవకాశం కోసం ఎదురు చూస్తున్న నాయకుడు. వార్డుల్లో ఎటువంటి అభివృద్ధి పనులు జరిగినా తన మార్కును పదిలం చేసుకునేలా అడుగులు వేస్తున్నారు. సిల్వర్ కాంపౌండ్ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు అందజేయడంతో 2వ వార్డుకు చెందిన నారాయణ జోపిడి సంఘం బస్తీవాసులు తమకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కట్టించి ఇవ్వాలని ఎమ్మెల్యే సాయన్నను ఆశ్రయించారు. సాయన్న గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నారాయణ జోపిడి సంఘం బస్తీలో సర్వే మంగళవారం ప్రారంభమైంది. దీంతో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు, బీజేపీ నేత సదాకేశ్వరరెడ్డి, టీఆర్ఎస్ నేత టిఎన్ శ్రీనివాసులు నారాయణ జోపిడి సంఘం బస్తీలో మకాం వేసి ఇంటింటి సర్వేను దగ్గరుండి చేపిస్తున్నారు. ఎమ్మెల్యే సాయన్న చొరవతో నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు అందించేలా సర్వే నిర్వహించడం జరుగుతుందని, త్వరలో నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని టిఎన్ శ్రీనివాస్ తెలిపారు. మరి ఎమ్మెల్యే గారు తక్షణమే చర్య తీసుకొని ఈ యొక్క విఆర్ఓ గారు చెప్పి ఏదైతే 305 వాళ్ళ ఇల్లు ఉన్నాయో అంతా కాకుండా మరి అంత వెరిఫై చేసి మరి అన్నీ ఉన్నాయా, ఇంకేమైనా తగ్గుతాయా, ఇంకేమైనా ఎక్కువైతుందా, ఒక ఇంటికి డోర్ టు డోర్ ఒక్కొక్క సీరియల్ నెంబర్ రాసి ఈరోజు అన్నీ కూడా ఎంక్వైరీ చేసి మరి క్లీన్ రిపోర్ట్ ఇవ్వమని చెప్పి ఎంఆర్ఓ గారు చెప్పడం జరిగేది. సిల్వర్ కాంపౌండ్ వద్ద జరిగిన పొరపాట్లు మరోసారి పునరావృతం కాకుండా జోపిడి సంఘం బస్తీలో ఇంటింటికి సర్వే నిర్వహించి ఖచ్చితమైన లబ్ధిదారుల వివరాలు సేకరించి ముందుగానే ప్రభుత్వం నుండి సర్టిఫికేట్ అందజేసి లబ్ధిదారులకు అనుగుణంగా ఇంటి నిర్మాణాలు చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నామని కేశవరెడ్డి అన్నారు. డబుల్ బెడ్రూమ్ కమిటీలు ఉండవని, అసలైన లబ్ధిదారులకు అందేలా చూడడమే తమ లక్ష్యమని కేశవరెడ్డి చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఈసారి వాళ్ళు ఇల్లున్నట్టయితే బస్తీ కమిటీలు కానీ ఏ కమిటీలు కానీ లేకుండా ఖచ్చితంగా ఇల్లు ఉన్నట్టయితే వాళ్ళకి ఇల్లు ఉన్నదని చెప్పి గవర్నమెంట్ నుంచి ఒక సర్టిఫికేట్ లాంటిది ఇప్పించేసినాకనే ఇక్కడికి వేకడి చెప్పిస్తాము. గతంలో ఎందుకంటే ఎన్నో రకాల ఇబ్బందులు జరుగుతున్నాయి. వార్డుల్లో పోటీ పడుతూ పర్యటన చేసే నేతలు కాస్త తమ బలాన్ని పెంచుకునేలా డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో తమ మార్కును పదిలం చేసుకునేలా ముందుకు సాగుతున్నారు. ఎవరికి వారే బస్తీవాసులతో సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ఇళ్ల నిర్మాణానికి తమ సహకారం ఎంతో ఉందనే సమాచారాన్ని చేరవేస్తున్నారు ఆ ఇద్దరు నేతలు. ఈ బులెటిన్ మీకు సమర్పించిన వారు మీనా హాస్పిటల్, తుకారాం గేట్, సికింద్రాబాద్ మెటర్నరీ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్య సౌకర్యం కొరకు సంప్రదించండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.